హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే ఎప్పుడూ జరగని దిమ్మ దిరిగే ట్విస్ట్ అయితే ఈ ఫినాలేలో జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక టాప్ 5లో ఆల్రెడీ 3 మెంబర్స్ నిన్నే ఎలిమినేట్ అయిపోయారు. ఇక టాప్ 2 కంటెస్టెంట్స్ మాత్రమే ఈరోజు హౌస్లో ఎపిసోడ్ షూట్ జరిగింది. సో ఈ సీజన్కి విన్నర్ రేవంతే అని మనకి తెలుసు. ఇక లాస్ట్ ఓటీటీలో లాగా అఖిల్ బిందు ఉన్నప్పుడు నాగార్జున గారు గోల్డెన్ బాక్స్తో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో అదేవిధంగా ఈరోజు కూడా గోల్డెన్ బాక్స్తో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. విన్నర్ అమౌంట్తో కలిపి రేవంత్కి టోటల్గా 1 కోటి రూపాయల దాకా వస్తుందని అందరం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ శ్రీహాన్ అయితే రేవంత్కి హ్యాండ్ ఇచ్చినట్టే కనిపించింది. ఆ బాక్స్ తీసుకొని తను క్విట్ అయిపోవడం జరిగింది. సీజన్3లో సోహెల్ క్రియేట్ చేసిన హిస్టరీని ఈ సీజన్లో శ్రీహాన్ తిరిగి రాశాడు. అంటే టాప్ 2 కంటెస్టెంట్స్లో ఇప్పుడు ఫస్ట్ టైం బాక్స్ యాక్సెప్ట్ చేయడము. శ్రీహాన్ కూడా టైటిల్కి డిజర్వ్డ్ కంటెస్టెంట్ కాబట్టి తను తీసుకున్న డెసిషన్ నాకైతే కరెక్ట్ అనిపించింది. మీ ఒపీనియన్ ప్రకారం కరెక్టా కాదా అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.